మేడం, ఈ రోజున ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి నుంచి తెనాల్లో జరిగిన కార్పొరేటర్ గొడవ దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో ఒక దళిత ఎమ్మెల్యే మీద జరిగిన దాడుల వరకు అసలు ఏంటి రాజ్యాంగం ఈ రోజు ఏం చెప్పింది, ఏంటి పరిస్థితి? బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మీరు ఈ దళితుల మీద జరుగుతున్న ఈ దాడులను ఎలా చూడాలి? నిజంగా రాజ్యాంగం చాలా హక్కులు కల్పిస్తుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో ఎన్నో మహిళలకు రక్షణ కోసం అదే రకంగా ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ హక్కుల దగ్గర నుంచి బీసీలు మైనార్టీల దాకా వాళ్ళకు కల్పించే హక్కులు దగ్గర నుంచి అన్నీ అంటే రాజ్యాంగంలో బాధ్యతల దగ్గర నుంచి హక్కులు అన్నీ పొందుపరుచున్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ విలువలు కాపాడటంలో ఎంత విఫలమయ్యారో తెలిసింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల మీద మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామనేది ఇంత మటుకి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత నీచమైన సంస్కృతి ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే ఈయన పాలనలోనే చూసాం. ఎందుకంటే చట్టాలని గౌరవించే ప్రసక్తి అనేది ఈ ప్రభుత్వంలో లేదు, అదే రకంగా వ్యక్తుల్ని గౌరవించడం లేదు, అదే రకంగా వ్యవస్థలని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని చిన్నాభిన్నం చేసిన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసిన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వంలో ఎస్సీ అయినా మన మీరు చూసే ఉంటారు ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి గారు ఎస్సీ, ఆయనకి కనీస విలువలు అనేది కూడా కనీస మర్యాదలు అనేది కూడా లేకుండా ఎదురు ఎస్సీ ఎమ్మెల్యేలతో దాడులు చేయించడం అనేది అసెంబ్లీలో అంటే అసెంబ్లీ అంటే ఎంతోమంది ప్రజలు ఓట్లు వేసి ఒక గౌరవప్రదంగా ఒక ఎమ్మెల్యేని చేసి దేవాలయం లాంటి దానికి ఒక ఎమ్మెల్యేని పంపిస్తారు. అలాంటి ఎమ్మెల్యేల్లో కూడా కనీసం విచక్షణ జ్ఞానం అనేది లేకుండా అక్కడ సభ జరుగుతుండగా మహిళల మీద దూషించడం, అదే రకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అదే అపోజిషన్ పార్టీ లీడర్స్ని కించపరిచే విధంగా చేసే వ్యాఖ్యలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ఎవరైతే బూతులు తిట్టే మంత్రిలో ఎవరైతే ఆయన కింద బానిసల్లాగా ఎవరైతే ఆయన మాటలు చెప్పి ఆయన ఇచ్చే పదవుల కోసం అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ ప్రజల కోసం ప్రజాభిప్రాయంతో గెలిచిన వ్యక్తులు లాగా ఈరోజు అసెంబ్లీలో ఎవరో కనబడలేదు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి గారు ఓటు వేశారో లేదో తెలీదు, అది సీక్రెటింగ్గా జరిగే ఓటింగ్ కాదు, తెలియకపోయినా కూడా ఆవిడ్ని ఒక దళిత సోదరైన లేకపోతే ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గారి ఆఫీస్ మీద కార్యాలయాల మీద దాడులు కానివ్వండి, వాళ్ళ కుటుంబం మీద ట్రోలింగ్స్ కానివ్వండి, ఎలా చూడాలి? నేను ఉండవల్లి శ్రీదేవి గారి విషయంలో ఒకటే చెప్పిన, ఆ రోజు కేవలం ఆమె జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసి నగుండే జగన్ జగన్ అని కొట్టుకుంటుందని చెప్పేసేసి ఆ రోజు భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు కనీసం సాటి మహిళగా మాట్లాడలేకపోవటము, అదే రకంగా మహిళల్ని రైతు అమరావతి రైతులను కించపరుస్తుంటే కనీసం మాట మాత్రం మాట్లాడకపోవడం, కేవలం ఆ రోజు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఆ రోజు ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి బద్దాసుపడితే ఈరోజు అదే ఎదురుదెబ్బ ఆమె తగ్గింది. అంటే మహిళల్ని రిజర్వేషన్స్ అనేది కల్పించడం కేవలం మహిళలకు, ఎందుకంటే చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంటే మహిళల సమస్యల మీద రిజర్వేషన్స్ అనేది కల్పించారు. కానీ ఆ శ్రీదేవి గారు ఆ రోజు కేవలం ఆ పదవి ఏదో వస్తుంది ఒక మినిస్టర్ అవుతా అనుకున్నారా, లేకపోతే ఆయన ద్వారా గెలిచా కాబట్టి ఆయనకు భజన చేయాలనుకున్నారు, ఇవాళ ఎదురుదాడి ఆమె మీద జరుగుతుంటే ఇలాంటి బాధలు జరగటం, ఇలాంటి సందర్భాలు జరగటం మేము మహిళలుగా చాలా బాధపడుతున్నాము. గత ఉండవల్లి శ్రీదేవి గారు ఆ రోజు రియాక్ట్ అయితే వాళ్ళ ఆమెకి ఇలాంటివి జరిగాయి కాదని మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా ఉంటారు నాలుగేళ్ల పరిపాలన, ఈరోజు ఎవరు పేరు చెప్పి అధికారులు వచ్చారు, జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనకి ఆయన మేనిఫెస్టోలో ఒక మేనమామలాగా పిల్లలకు ఒక మేనమామలాగా ఆడపడుచులకు ఒక అన్నలాగా, కానీ ఇవాళ చూసుకుంటే ఆడపడుచులకు అన్న కాదు, మహిళల మీద జరుగుతున్న ఘోరాల మీద మహిళల మీద జరుగుతున్న అగత్యాల మీద కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కానీ దాన్ని ఖండించడం కానీ ఎక్కడా చూడలేదు. అంటే మహిళల మీద వీటి మీద గెలిచిన వ్యక్తి మహిళల్ని మర్చిపోయి మహిళలకు కనీస విలువ మర్యాదలు ఇవ్వకుండా మహిళల్ని ఇష్టం వచ్చినట్టు దూషిస్తుంటే ఖండించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఎస్సీ ఎస్టీ మైనార్టీని చూస్తుంటే డాక్టర్ సుధాకర్ గారిని చూస్తుంటే ఆ రోజు ఏదైతే ఆయన హాస్పిటల్లో ఎక్విప్మెంట్ సరిగ్గా లేవని అదే రకంగా మాస్కులు లేవని చెప్తే ఆ సుధాకర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలని అదే రకంగా ఇంకో మహిళని ఎస్సీ ఎస్టీలని ఇలా పులివెందుల్లో ఎస్సీ ఎస్టీల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం కానీ ఇవన్నీ గమనిస్తుంటే ఎస్సీ ఎస్టీల మీద ఆయనకి ఏమాత్రమో నమ్మకం లేదు, ఏమాత్రమో గౌరవం లేదు, కేవలం ఓట్ల కోసం ఆ రోజు ఈయన మాటలు చెప్పి బయటకు వచ్చి ఓట్లు దండుకున్నారు. అదే రకంగా మైనార్టీ చూస్తుంటే ముస్లింస్ ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ మీద చనిపోవడం మీరు అందరూ గమనించే ఉంటారు, అంటే కుటుంబంతో సహా ఆ రోజు ఆయనకు జరిగిన అగౌరవానికి కుటుంబంతో వచ్చి రైల్వే ట్రాక్ అంటే
మైనారిటీల మీద ఆయనకి గౌరవం లేదు, ఎస్సీల మీద గౌరవం లేదు, మహిళల మీద గౌరవం లేదు. ఏ రకంగా చూసుకున్నా ఓటు వేసిన ఆయనకి ఓటు వేసిన వ్యక్తుల మీద కూడా గౌరవం లేదు. అంటే ప్రజలన్నా ఒక మంచి అభిప్రాయం లేదు, ప్రభుత్వం అంటే ఎలా నడపాలో తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అధికార మదంతో ఇవాళ 175 మంది గెలుస్తామని చెప్తున్నారు, కానీ ఇవాళ 175 మంది గెలవటం కాదు, ముందో వెనకో ఒక అంకె తీసిన ఏడుగురు గెలిచినా గొప్ప అని మేము చెప్తాము.